అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు యువతికి అవమానం జరిగింది. విదేశీ పర్యటకురాలుపై కామాంధుర కన్నుపడింది. యువతిపై అత్యాచారం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోలీనా అనే యువతిపై అటవీ ప్రాంతంలో అత్యాచార యత్నం జరిగింది. యువతి కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి యువతిని కాపాడి పోలీస్ స్టేషన్కు అతి తరలించారు. బాధితురాలు బ్రిటన్కు చెందిన పర్యటకురాలిగా గుర్తించారు పోలీసులు. కృష్ణపట్నం రేవును చూసేందుకు యువతి అక్కడికి చేరుకుంది. క్యాబ్ డ్రైవర్తో పాటు మరొకరు అత్యాచార యత్నం అయితే చేశారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ మురళి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఇది నిజంగానే ఒక మహిళా దినోత్సవం రోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం అని చెప్పుకోవాలి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళకి అవమానం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విదేశీకి సంబంధించినటువంటి యువతి, బ్రిటన్ కి సంబంధించినటువంటి కరోలియా అనే ఒక యువతి నెల్లూరులోని కృష్ణాపట్నం పోర్టును సందర్శించేందుకు నెల్లూరుకు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ యువతి ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణాపట్నం పోర్టుకి ఎందుకు వచ్చింది అనే వివరాలను మాత్రం పోలీసులు ఇప్పటికే సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ నుంచి వచ్చి లిథోనియా అనే ప్రాంతానికి చెందినటువంటి కరోలినా అనే ఒక యువతి ఇటు ఈ కృష్ణాపట్నం పోర్టుకి రావడంతో ఇక్కడికి వచ్చేటటువంటి ప్రాంతంలో కొంతమంది ఒక ఇద్దరు యువకులు కూడా వీళ్ళు దీన్ని తీసుకొని రాపూరు ప్రాంతానికి సంబంధించి సైదాపురం అనే ఒక ప్రాంతంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఈ యువతి గట్టిగా కాకలు వేయడంతో స్థానికులందరూ కూడా గట్టిగా ఇక్కడికి చేరుకోవడంతో వీళ్ళిద్దరూ కూడా ఈ యువతిని ఇక్కడే వదిలేసి పరారైనట్లుగా తెలుస్తుంది. దీంట్లో బాధితురాలనికి పోలీస్ స్టేషన్ కి తరలించారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. పోలీసులు సమాచారం అందుకొని సైదాపురం నుంచి కూడా గూడూరు వన్ టౌన్ కి తరలించారు. అయితే గూడూరు వన్ టౌన్ లో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా అత్యాచార యత్నానికి కూడా ఒక ఇద్దరు యువకులు ప్రయత్నించినట్లుగా తెలిసింది. వీళ్ళల్లో మనుబోలు మండలం వెంకన్నపాలెం కి చెందినటువంటి సాయి అనే ఒక యువకుడు, అదేవిధంగా గూడూరుకి చెందినటువంటి ఒక హమీద్ అనే వ్యక్తులుగా కూడా వీళ్ళిద్దరిని గుర్తించారు. అయితే ఇప్పటికే సాయి అనే యువకుని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు హమీద్ అనే అతని కోసం మాత్రం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే వీళ్ళిద్దరు కూడా ఆ యువతిని ఎందుకు అక్కడికి తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేశారనే దానిపైన కూడా విచారణ అయితే వేగవంతం చేశారు. అయితే బ్రిటన్ కి చెందినటువంటి ఈ యువతి ఇటు నెల్లూరులోని కృష్ణాపట్నంకి ఏం పని మీద వచ్చింది, అయితే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ విదేశీయురాలు ఇటు భారత్ కి రావడం, అదేవిధంగా భారత్ లోని నెల్లూరు జిల్లాకి రావడం, ఇక్కడ అత్యాచార యత్నం కూడా ఈ మీద చేయడంతో ఒక్కసారిగా అయితే మహిళా దినోత్సవం రోజున యువతికి అయితే అవమానం జరిగిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే జిల్లా ఎస్పీ విజయారావు కూడా సమాచారం అందించారు. విజయారావు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎస్పీ, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఏదైతే వెంటనే దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఎవరైతే నిందితులు ఉంటారో నిందితులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన పోలీసులు అయితే ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. రైట్ రైట్ మురళి, థ్యాంక్ యూ.